మీ అందరికీ నమస్కారములు శ్రీ భగవత్ అయ్య గారు చెబుతున్న ఇంకొక ఉదాహరణ మీకోసం వింటారా తలంపు మరియు ఆలోచన రెండవ భాగము పరిష్కరించలేని సమస్యలను ఆలోచన పరిష్కరిస్తుందా థాట్ అండ్ థింకింగ్ పార్ట్ టూ ఇస్ థింకింగ్ ద సొల్యూషన్ ఫార్ ప్రాబ్లమ్స్ తనపు మరియు ఆలోచన గురించి ఒకటవ భాగంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి విషయములో సలహా ఇవ్వడం జరిగింది అదే విధముగా ఒక దంపతుల జంట వాళ్ళ సమస్య గురించి వచ్చారు వాళ్లకు కూడా సలహా ఇవ్వడం జరిగింది వీళ్ళది నిజంగానే కొంచెం సంఘటన ఆయన ఒక వైద్యుడు ఆయన తన భార్యతో వచ్చారు వాళ్లకు ఒకే ఒక బిడ్డ ఆ బిడ్డ ఒకటిన్నర సంవత్సరములోనే చనిపోయాడు ఆ వైద్యుడు ఈ విధంగా చెప్పారు మాకు జరిగినది తీవ్రమైన బాధనే నేను ఏదో ఒక విధంగా సరిపెట్టుకున్నాను కానీ నా భార్య సరిపెట్టునలేకపోయింది ఎల్లప్పుడూ చనిపోయిన బిడ్డని తలంచుకొని బాధపడుతున్నది ఆ బాధ ఆమెను మించి దాటి వెళ్లిపోయింది దానివల్ల తన హృదయమే కాకుండా మనసు కూడా బాధింపుకు గురి అయింది అందువలన నిరాశతో పాటు కొన్ని రకాల జబ్బులు కూడా రావటం మొదలైంది అప్పుడు మానసిక వైద్యున్ని కూడా సంప్రదించటం అవసరమైంది తనకు మీరే దారి చూపించాలి అని చెప్పి పూర్తి చేశారు మీకు వచ్చినది దుఃఖములోనే సహించలేని పుత్రశోకం దాని వలన దాని గురించి ఆలోచనలు మీకు తరచుగా రావడం అనేది సహజమే ఆ విధంగా రావటం తప్పు లేదు అది మీ సమస్యకు కారణం కాదు అదే మీ సమస్యకు కారణంగా ఉండి ఉంటే మీరు సమస్య నుండి బయటపడలేరు మీరే కాదు మీలాగే వేరెవ్వరైనా ఈ సమస్య నుండి బయటపడలేరు అయినప్పటికీ అలాగే తరచుగా వచ్చే తలంపు కూడా నిజమైన సమస్య కాదు తమక్కు తామే వచ్చే తలంపులపై మనమి స్వారీ చేసి వాటిని ఆలోచనగా మార్చడం అనేదే నిజమైన సమస్య ఆ తలంపులు మనకు బాధ కలిగేలాగా వచ్చినప్పుడు మనకు మనమే దానితో చేరి మన బిడ్డ చనిపోయినది ఎంత దుఃఖకరమైన సంఘటన దానికి బాధపడడం తల్లిదండ్రులుగా మన బాధ్యత అదే కాదా ఆ బిడ్డకు మనం సమర్పించుకునే శ్రద్ధాంజలి అని మనమే ఆ ఆలోచనలకు అంగీకారం ఇచ్చేస్తున్నాం దానివల్ల ఆ విచారమైన ఫీలింగ్ మన నరాలలో లోతుగా పాతుకుపోవటానికి మనమే అనుమతి ఇచ్చేస్తున్నాం తరువాత అదే మనలోన పలు రకాల రోగాలుకున్న లక్షణాలని క్రియేట్ చేస్తుంది వలన మన ఆరోగ్యానికి హాని కలుగుతుందా గుండె ఆగిపోతుందా అని దాని గురించి కలత చెందుతాం ఈ విధంగా వాటంతట వచ్చే తలంపులపై మనమే ఎక్కి చేసి ఆలోచనగా మార్చేస్తున్నాం నీళ్ల ప్రవాహముగా పరిగెడుతున్న తలంపుని థాట్ని ఆలోచన అదే థింకింగ్ అని సుడిగుండంగా మార్చేస్తున్నాం దాని బలాన్ని పెంచేస్తున్నాం తలంపులను ఆలోచనగా మార్చనంత వరకు తరచుగా తమంతట తామే వస్తున్న తలంపులు తమంతట తామే వెళ్ళిపోతాయి తలంపు అనేది నిజమైన సమస్య కాదు ఆలోచన అనేది నిజమైన సమస్య అది తమంతట తామే వచ్చేది కాదు మనమే దానిని తీసుకొస్తున్నాం దానికి సంబంధించి మనము ప్రోత్సాహము విల్ఫుల్ గా అదే పోతుంది తమంతటా తామే వచ్చే తరంగాలు తమంతట తామే మాయమైపోతాయి దానిపైన ఎక్కి స్వారీ చేయకపోతే చాలు ఈ విధంగా వాళ్లకు తలంపు మరియు ఆలోచన గురించి వివరించాం వీళ్ళ విషయములో సమస్య అనేది మొత్తంగా మనసు సంబంధించినది మాత్రమే వాళ్ళ బిడ్డ చనిపోయినందుకు వాళ్ళు ఏమీ చేయలేరు ఇంకా దీని గురించి బయట చేయవలసిన పని కానీ బాధ్యత కానీ వాళ్లకు లేవు కానీ ప్రభుత్వ ఉద్యోగి విషయంలో బదిలీని అదే ట్రాన్స్ఫర్ని రద్దు చేయడానికి అతను ఏదో ఒకటి భౌతికంగా బయటనే చెయ్యాలి అందుచేత ఆలోచించటానికి తనకు కొంతవరకు బాధ్యత ఉన్నది దానివల్ల అతను ఆలోచించవలసినది కానీ బయట సమస్యలు సరిదిద్దేస్తామని ష్యూర్గా మనం చెప్పలేం మనము వీలైనంత వరకు ఆలోచించాలి వీలు లేనప్పుడు దాన్ని వదిలేయాలి ఎవరు తీర్చలేనటువంటి సమస్యలను తీర్చటానికి మనము ఆలోచనలలో పడితే అది మళ్ళీ ఒక మానసిక సమస్యగా మారిపోతుంది కానీ మనము అటువంటి ఆలోచనలతో కలిసిపోకుండా ఉంటే మన మానసిక సమస్యలన్నీ అవే మాయమవుతాయి త్వరలో మూడవ భాగము మీ అందరికీ ధన్యవాదములు